డాక్టర్ గారు, కరోనా వ్యాధి బారిన పడిన వారిలో డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎలా ఉన్నాయి? కరోనా తగ్గిన తర్వాత డయాబెటీస్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా మూలంగా డయాబెటీస్ రావడం కన్నా డయాబెటిక్స్లో కరోనా వచ్చిన వాళ్ళకి కొంచెం ఎక్కువ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయండి. అన్కంట్రోల్డ్ షుగర్స్ అనేది చాలా ఎక్కువ చూస్తున్నాం డయాబెటిక్స్లో. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మేబీ స్టెరాయిడ్స్ మూలంగా అయి ఉండొచ్చు, వేరియస్ రీజన్స్ అయి ఉండొచ్చు. అడిగిన క్వశ్చన్, ఎస్, కరోనా వచ్చిన తర్వాత డయాబెటీస్ అసలంటూ చూస్తున్నాం కానీ చాలా ఎక్కువ నంబర్స్లో చూడట్లేదు. వన్ ఆఫ్ ద రీజన్ ప్రీ డయాబెటిక్ ఫేజ్లో ఉన్న వాళ్ళకి కరోనా వచ్చిన తర్వాత డయాబెటిక్స్ అని తెలుస్తోంది అన్నమాట. ఎందుకు అంటే కరోనా వచ్చిన తర్వాత కొంచెం అన్కంట్రోల్డ్ షుగర్స్, కొంచెం హై షుగర్స్ ఇవన్నీ చూస్తూ ప్రీ డయాబెటిక్ ఫేజ్ నుంచి డయాబెటిక్ ఫేజ్కి వీళ్ళు మూవ్ అవుతున్నారు. కాబట్టి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. నార్మల్ పాపులేషన్లో ఎలా తీసుకుంటామో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ మనం సజెస్ట్ చేస్తామో అలాంటి సేమ్ ఈ పేషెంట్స్లో కూడా సజెస్ట్ చేస్తాం. ఒకటి, హెల్దీ డైట్, షుగర్ ఫుడ్స్ తక్కువ తీసుకుంటాము, తీసుకునే క్వాంటిటీస్ తక్కువ తీసుకుంటాము, వాకింగ్ చేయడం ఒక 20-30 మినిట్స్, ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఉంటే సరిపోతుంది.